హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యు ఎలా ఉన్నారు నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్ రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మరి ఒకసారి 365 అనుదిన ధ్యానములు అనే భయపడకూడని శీర్షిక ద్వారా మనందరం మరి ఒకసారి ప్రభు యొక్క మాటను ధ్యానించబోతున్నాం దేవునికి స్తోత్రము కలుగును గాక ఎస్ దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రభు అనేక విధాలుగా మనందరితో మాట్లాడుతున్నాడు భయపడుతున్న నీతో కలవరపడుతున్న దిగులు పడుతున్న చింత పడుతున్న మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు దేవునికి స్తోత్రము కలుగును గాక కలవరానికి గురైపోయిన మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు భయపడకుడి దిగులు పడకుడి చింతించకుడి కలవర పడకుడి కలత చెందకుడి తొందర పడకుడి అని చెప్పేసి అనేక మార్లు ప్రభు తన యొక్క వాగ్దానమును తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక ఆయన వాగ్దానము స్థిరమైనది ఎన్ని వాగ్దానాలు అయితే ఆయన ఇచ్చినాడో ఆ వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి ఇట్ ఈస్ ఎస్ అన్నట్టుగానే ఉన్నాయి దేవునికి స్తోత్రము కలుగును గాక కాబట్టి మనం ఏమాత్రం కలవరపడకుండా దేవుని యొక్క వాగ్దానం పైన మనం విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి మనం కలవరపడకుండా వాగ్దానాలను స్వతంత్రించుకోవాలని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్నది దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31:3 చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను దేవునికి స్తోత్రము కలుగును గాక శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడట హల్లెలూయా అవునండి ఎంత ఆయన ప్రేమ వర్ణించలేము వివరించలేము ఈ లోకంలో ప్రేమలు ఉన్నాయి తల్లిదండ్రుల ప్రేమ ఉంది భార్యాభర్తల ప్రేమ ఉన్నది పిల్లలు తల్లిదండ్రుల ప్రేమలు ఉన్నాయి అలాగే చూసినట్లయితే ప్రేమికుల ప్రేమలు ఉన్నాయి నువ్వు ప్రేమిస్తేనే సరే లేదా అంటే యాసిడ్ పోతా ప్రేమిస్తేనే సరే లేకపోతే నేను చంపుతా అని ఇలాంటి ప్రేమలు కాదు అవసరం ఉన్నంత వరకు ఉండే ప్రేమలు కాదు ఈ లోకంలో చూసినట్లయితే అనేక రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి ఈ ప్రేమలో స్వార్థం ఉన్నది కానీ నా ప్రభు యొక్క ప్రేమలో ఎలాంటి స్వార్థము లేదు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన సమస్తాన్ని మనకు ఇస్తున్నాడు మనకు అనుగ్రహిస్తున్నాడు మనకు మనం ఏది కావాలనుకుంటే అది మనకు ఇస్తున్నాడు ఏమిచ్చాడు అని అంటే ఆయన మన కొరకు తన ప్రాణమునే ఇచ్చినాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించిన ఎవరిని అనుగ్రహించిన తన కుమారునే అనుగ్రహించినాడు ప్రేమించేవాడు అధికంగా ప్రేమించేవాడు డబ్బులు ఇస్తాడు కావచ్చు ఆస్తిపాస్తులు ఇస్తాడు కావచ్చు ఇంకేదైనా ఇస్తాడు కావచ్చు కానీ తన ప్రాణాన్ని అయితే ఇస్తాడా ఎవరు ఇవ్వరు కానీ మన దేవుడు ఆయన తన ప్రాణాన్నే ఇచ్చినాడు మన కొరకు ఆ సిలువలో చనిపోయినాడు చనిపోయి మనల్ని బ్రతికించినాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకనే ఏమంటున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో ఇట్స్ ఎవర్ లాస్టింగ్ లవ్ నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపించుచున్నాను ఈ కృప అనేది మనం ఏదో కష్టపడితే వచ్చింది కాదు కృప అనేది ఇట్స్ ఎ ఫేవర్ అది మనకు ఒక ఫేవర్ అన్నాడు దయ చొప్పున దేవుడు మనకు ఇచ్చేది కనికరం చొప్పున ఇచ్చేది ఈ యొక్క కృప దయ గురించి నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఒక పిల్లవాడు 10th class ఎగ్జామ్ రాస్తున్నాడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వాడు ఎంతో కష్టపడి ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు అని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను కష్టపడ్డాను అంటాడు కానీ అదే ఒక అబ్బాయి ఉన్నాడు వానికి 34 marks వచ్చినాయి 35 అయితే పాస్ కదా 34 marks వచ్చినాయి 34 marks వస్తే వాడు అటు ఉరికినాడు ఇటు ఉరికినాడు అయ్యో ఒక్క మార్కులని ఫెయిల్ అయిపోయినాను అని చెప్పేసి మళ్ళీ దాన్ని రీకరెక్షన్ పెట్టేసి ఇది చేసి అది చేసి ఏమైనా చేసి నేను మార్కులు తెచ్చుకోవాలా అని చెప్పేసి అంటే రీకరెక్షన్ చేస్తే మళ్ళొక మార్కు తక్కువైంది ఎంత అయింది 33 ఇంకా గుండె పగిలిపోయి ఇక నా చదువు అయిపోయింది నా కెరియర్ అయిపోయింది అని అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారు ఏంటి గ్రేస్ మార్క్స్ ఇచ్చినాడు ఫైవ్ మార్క్స్ ఇస్తే వాడు ఏమైపోయినాడు అపియర్ అయిపోయినాడు వాడు అప్పటి వరకు ఫెయిల్ అయిపోయిన కాన్సియస్తో ఉన్నాడు ఆ యొక్క గ్రేస్ మార్కులతో
వాడు పాస్ అయిపోయినాడు. పాస్ అయిపోయి ఏం చేసినాడు, వాని యొక్క కెరియర్ను ముందుకు నడిపించినాడు. అది వానికి వాడు కష్టపడితే వచ్చింది కాదు, వానికి ఉచితంగా గవర్నమెంట్ వారు అనుగ్రహించింది. ఆ ఉచితమైన దాంతో వాడు ఎలిజిబుల్ అయినాడు. ఆ ఎలిజిబిలిటీ వాని యొక్క స్వాతంత్ర వాని యొక్క బలము చేత, శక్తి చేత, సామర్థ్యం చేత పొందుకున్నది కాదు. ఇట్స్ ఎ గిఫ్ట్. బై దట్ గిఫ్ట్ హీ ఎలిజిబుల్ టు అపియర్ అనదర్ లెవెల్. దేవునికి మహిమ కలుగు. అలాగే మనము మనము కూడా అలాగ దేవుని కృపను పొందుకున్నాం. ఎలాగ దేవుని కృపను పొందుకున్నాం, రోమపత్రిక 3:23లో చూస్తే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. దేవుని మహిమను పొందలేకపోతున్న మనలకు, మన కొరకు దేవుడు తన కుమారుని పంపించినాడు. దేవుని కుమారుణ్ణి పంపించి మన స్థానములో ఆయన చనిపోయి ఆ స్థానంలో మనల్ని విడిపించినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవునండి, అదే కృప. ఆ కృపతో మనల్ని, శాశ్వతమైన కృపతో, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, విలాప వాక్యములు చూడండి. విలాప వాక్యములు లామెంటేషన్స్లో మనం చూసినట్లయితే అద్భుతమైన మాట ఉన్నది చూడండి. విలాప వాక్యములు, దేవునికి మహిమ కలుగును. 3:23 3:23లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేను 22 చదువుతున్నాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎప్పుడండి? అనుదినము నూతనంగా వాత్సల్యత పుడుతుంది. ఉదయం లేవగానే మనం అన్నీ గుర్తుపెట్టుకుంటాం, కానీ దేవుడు ఏమి గుర్తుపెట్టుకోకుండా ఏం చేస్తున్నాడంటే ఆయన మర్చిపోతున్నాడు. మర్చిపోయి ఎవ్రీడే ఫ్రెష్ గ్రేస్, ఫ్రెష్ మన్నా, ఫ్రెష్ గ్రేస్, ఫ్రెష్ ఫేవర్, ఫ్రెష్ మెర్సీ దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ నమ్మదగిన దేవుని మనము నమ్మాలి, విశ్వసించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, దేవుని యొక్క కృపను బట్టి మనం రక్షింపబడినాం. మన యొక్క ప్రయాసమును బట్టి కాదు, మన యొక్క ప్రయత్నమును బట్టి కాదు, మన యొక్క బలియాగమును బట్టి కాదు, మన మంచితనము కాదు, మనదంటూ ఇంకేదో దాన ధర్మములు కాదు, పుణ్యకార్యములు కాదు, మనం చేసే ప్రార్థనలు కాదు, కానీ కేవలం దేవుని యొక్క మహాకృప, కనికరము, శక్తి, జాలిని బట్టి మనము కనికరింపబడ్డాము. ఆయన కృప చేతనే రక్షణ అని చెప్పేసి మనం ఎఫెసి పత్రికలో మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం దేని ద్వారానూ రక్షింపబడలేదు, దేవునికి స్తోత్రం. అందుకనే మనము కృతజ్ఞత కలిగి ప్రభు యొక్క మార్గంలో నడవాలని మనము ప్రభు కోరుతున్నాడు. మనము కృపచేతనే రక్షింపబడ్డాం, అదే ఒక మన క్రియల వలనది కలిగినది కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఈ యొక్క సమయంలో మనం చూద్దాము ద్వితీయోపదేశకాండము 10:7 బుక్ ఆఫ్ డిటార్నమీ 7:9 కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తాను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడు. తన నిబంధనను స్థిరపరచాడట. 1000 వరకు కృపచూపు వాడును, నమ్మ తగిన దేవుడనియు, తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడని నీవు తెలుసుకొనవలెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన మనకు 1000 వరకు కృప చూపిస్తాడట. ఒక తరం, 2 కాదండి, 1000 ఆయన మనకు తన కృపను చూపిస్తాడట. అబ్రహాంతో కూడా అదే వాగ్దానం చేస్తాడు, ఆదికాండం 12:12. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ యొక్క ఆదికాండంలో మనం చూసినట్లయితే 12:2 1-2 చూసినట్లయితే ఆయన 1000 వరకు కృప చూపిస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన కృపను మనం ధ్యానించాలి, ఆయన కనికరాన్ని మనము ధ్యానించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఈ సమయంలో మరి ఒక వాక్యం చూద్దాం. 10 చూడండి, ద్వితీయ ఉపదేశకాండం 10:15 10:15 అయితే
యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను ఏర్పరచుకున్నాడు ఆయన ఆయన ప్రేమతో ఆయన కృపతో ఆయన జాలితో మనల్ని ఏర్పరచుకున్నాడు మన మీద గొప్ప వారమని కాదు దేవునికి స్తోత్రము కలుగును గాక దేవుడు లోకములో గొప్ప వారిని గనులను ఏర్పరచుకోలేదు బీదలను పేదలను దరిద్రులను ఆయన ఎన్నుకొని ఆయన అనేకమైనటువంటి గొప్ప కార్యములను జరిగినట్టుగా మనము చూడవచ్చు దేవునికి స్తోత్రము కలుగును గాక ఆయన యందు ఏ గమనాగమనములు లేవండి దేవునికి స్తోత్రము కలుగును గాక ద్వితీయ ఉపదేశకాండము 33 చూడండి 33:3 ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు వారు కృపచేత రక్షింపబడ్డారు కాబట్టి వారికి తెలుసు మేమేమై ఉన్నామో దేవుని కృప వలనే అయి ఉన్నాము అని చెప్పేసి వారు ఆయన ఉపదేశమును వింటారు ఆయన యొక్క వశమున ఉంటారు ఆయనను ప్రేమిస్తున్నారు కాబట్టి పరిగెత్తుకొని దేవుని యొక్క సన్నిధికి చేరుతారు దేవునికి స్తోత్రం ఆదివారం అయిందంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోరు దేవుని యొక్క పని అంటే వారు ఎలాంటి ప్రోగ్రామ్ పెట్టుకోరు ఎందుకనంటే వారు నశించిపోతున్న వారిని దేవుడు తన కృపతో రక్షించి వారిని దీవించినాడు కాబట్టి అందుకని దేవుని యొక్క పరిగెత్తుకొని వస్తారు దేవునికి స్తోత్రము కలుగును గాక కాబట్టి మనము దేవుని యొక్క ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి 26వ వచనం చూడండి ఇక్కడే 33:26 యెషూరును దేవుని పోలిన వాడు ఎవడునూ లేడు ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును మేఘవాహనుడై మహోన్నతుడై మేఘవాహనుడగును శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలములు హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక ఆయన మనకు నివాస స్థలంగా ఉంటున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆయన కృప చూపించే దేవుడు అని ఉంటున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగా హోషే గ్రంథం చూడండి 11:1 హోషేయ ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలిచి తిని ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి విగ్రహములకు ధూపం వేసిరి ఎఫ్రాయిము చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే వారిని కౌగిలించుకుని వాడను నేనే నేనే వారిని స్వస్థపరచవాడనైన ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు దేవునికి స్తోత్రం కలుగును ఇక్కడ చూడండి 4వ వచనం ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని ఆహాహా ఎంత అద్భుతమైన మాట మరి ఒకసారి చదువుతాను 11:4 హోషేయ ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని ఆయన ప్రేమ బంధంలో మనల్ని బంధించి వేసినాడు బంధించి ఆయన ఆకర్షించుకున్నాడు వాట్ ఏ మైటీ ప్రామిసెస్ హల్లెలూయా మలాకీ 1:2 యెహోవా సెలవిచ్చినదేమగా నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపివందురు ఏషావు యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించి తిని ప్రేమించితివి ఇదే యెహోవా వాక్కు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు ఏషావును ద్వేషించినాడు యాకోబును ప్రేమించినాడు ఎందుకు యాకోబును ప్రేమించినాడు అంటే దేవుని యొక్క మహా ఉన్నతమైన జ్యేష్ఠత్వమును ఎలాగైనా పొందుకోవాలని యాకోబు ప్రయాసపడ్డాడు ఈ జ్యేష్ఠత్వం నాకు ఎందుకు తిండి కూడా పెడతలేదు అని చెప్పి వాడేమో అమ్ముకున్నాడు వీడేమో పొందుకున్నాడు అందుకే దేవుడు పొందుకున్నవని ప్రేమిస్తున్నాడు హల్లెలూయా దేవుడు నాకేం చేసినాడు అని ప్రశ్నించేవారు ఎవరు ఏమీ పొందుకోలేరు అది పొందుకోవాలని ప్రయాసపడేవారు అధికంగా దీవింపబడతారు దేవునికి స్తోత్రం కల దట్ ఈస్ ద బ్లెస్సింగ్స్ దట్ ఈస్ ద రూట్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ మన ఊటలన్నీ ఆయన ఎందే ఉన్నాయి కృప వెంబడి కృప కృప వెంబడి కృప సముద్రపు తరంగాలను చూసినారు కదా మీరు సముద్ర ఇలా 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 వస్తూనే ఉంటాయి ఆయన కృప అలాగే వస్తుంది నువ్వు వద్దన్నా వస్తూ ఉంటాయి వద్దన్నా వస్తాండి వద్దన్నా వస్తాండి వద్దన్నా వస్తా ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక అందుకనే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుతున్నాను విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన కృప మనకు మన కుటుంబాలకు మన సంఘాలకు మన దేశానికి ప్రపంచానికి కావాలని చెప్పి మనం అందరం ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ లార్డ్ నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ఈ సందేశం వినిచిన మా ప్రియులను మీ చేతికి అప్పగించుకుంటున్నాం వారికి నాయన ప్రభా మీ యొక్క కృపను అనుగ్రహించండి వారిని శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమించుచున్నారు
విడవక వారి ఎడల వారి కుటుంబం పట్ల వారి యొక్క బంధువుల పట్ల వారి యొక్క నిలువైన వారి పట్ల దీవించండి, ఆశీర్వదించండి. నాయన ప్రభా వారికి బలమును దయచేయండి, నూతన ఆత్మను దయచేసి మీరు కృప చూపించి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క కృపను పొందుకోవడానికి అనేక మంది తప్పిపోతున్నారు, అలాంటి వారికి షేర్ చేయండి. షేర్ చేసి మీ దీవెనలు వారితో పంచుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమమును మీరు వేచి ఉండండి. రేపు ఇంకొక వాగ్దానం ద్వారా మనం తిరిగి కలుసుకుందాం. అంతవరకు మీరు ఈ యొక్క బ్రాడ్కాస్ట్లో మీరు ట్యూన్ అయి ఉండాలని తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని మనం కలుసుకునే పర్యంతం దేవుని యొక్క కృప కనికరము మనకు తోడై ఉండి నడిపించునుగాక.